thank you నమస్కారం దూరదర్శన్ యాదగిరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలకు పెద్దపీట వేస్తోంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస విశ్వాస్ అనే నినాదంతో ముందుకెళ్తోంది ప్రధానంగా గ్రామీణ భారతము స్వయం సమృద్ధి సాధించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఆరో సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖున ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానంగా శాశ్వత ఆస్తుల రూపకల్పనకు అలాగే వ్యవసాయ రంగానికి ఈ పథకాన్ని అనుసంధానం చేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతన్నులు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఈ పథకం ద్వారా గ్రామీణ భారతం ఏ విధంగా లబ్ధి పొందుతోంది గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీలకు ఈ పథకం ఏ విధంగా ఆదాయ భద్రతను తద్వారా జీవన భద్రతను కల్పిస్తోంది అనే ముఖ్యాంశాలని ఈరోజు మనం ఈనాటి వికాసభారతం కార్యక్రమంలో విశ్లేషించుకుందాం మనకి ఈ విశేషాంశాలని తెలియజేయడానికి మాదిరిరాజు హరినందనరావు గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు మాదిరాజు హరినందనరావు గారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వారు ఈ పథకానికి ప్రత్యక్ష పర్యవేక్షకులుగా కూడా వ్యవహరించారు మరి ఈ పథకం తీరుతనులు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం ఏ విధంగా అమలవుతోంది ముఖ్యంగా గ్రామీణ భారతానికి ఈ పథకం ఏ విధంగా ఉపయుక్తం అవుతోంది అనే ముఖ్యాంశాలని ఈనాటి మన కార్యక్రమంలో సమగ్రంగా చర్చించుకుందాం కార్యక్రమానికి స్వాగతం అరునందన్ హరినందన్ రావు గారు ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతనుల్ని లక్ష్యాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీలకు జీవన భద్రతను తద్వారా ఆదాయ భద్రతను చేకూర్చడంలో ఈ పథకం ఏ విధంగా ఉపకరిస్తుంది అండి ఈ కార్యక్రమం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక పథకంగా కాకుండా ఒక రూపంలో రెండు వేల ఐదు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి చట్టంగా మారింది రెండు వేల ఐదు చట్టంగా ఈ చట్టంగా మారిన తర్వాత పథకానికి చట్టానికి కొంత తేడా ఉంది పథకం అంటే మన ఐచ్ఛికంగా అమలు చేయొచ్చు మనకు సాధ్యమైనంత వరకు అమలు చేయొచ్చు చట్టం అంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలాలను ఎవరినైతే ఉద్దేశించి ఈ చట్టం రూపొందించబడిందో వారికి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది ఈ చట్టంలో ముఖ్యంగా గ్రామీణ నిరుపేద కూలీలను ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఈ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి కూలీలకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం వంద రోజుల ఉపాధి కల్పించాలి వంద రోజుల కూలీ వాళ్లకు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ ఎన్ఆర్ఈజీఏకి సంబంధించి కొన్ని స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి అయితే లబ్ధిదారులకు అంతిమంగా ప్రయోజనాలు చేకూర్చే విషయంలో ఈ నియమ నిబంధనలు ఎలాంటి ముఖ్యాంశాలని స్పష్టం చేస్తున్నాయి ఇందులో ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైంది వంద రోజులు ఉపాధి కల్పించడం అందుకనే దీన్ని వంద రోజుల పని అనేటటువంటి పేరుతోనే గ్రామస్థాలలో గ్రామంలో చాలా మనకు పిలుస్తూ ఎక్కువగా ప్రఖ్యాతిగాంచింది ఇందులో ముఖ్యంగా మొదటి అంశం దేశంలో ఉన్నటువంటి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి లక్ష్యం తర్వాత ఈ ఉపాధి కేవలం ఉపాధి కల్పించడంతో ఆపేయకుండా వాళ్లకు తరువాత కూడా ఉపయోగపడేటటువంటి విధంగా జీవనోపాధులను గ్రామీణ స్థాయిలో జీవనోపాధులను బలోపేతం చేయడానికి తగినటువంటి విధి విధానాలని ఆయా గ్రామంలోపట సృష్టించడం అనేటటువంటిది కూడా రెండవ ప్రధానమైనటువంటి అంశం ఇక మూడవ విషయానికి చెప్పుకుంటే ఈ సంబంధిత ప్రణాళికలు అంటే గ్రామంలో ఏం పనులు చేయాలి ఏం పనులు చేయడానికి ఇక్కడ అవసరం ఉన్నాయి ఈ అవసరాలకు తగ్గటువంటి విధంగా దాని ప్రణాళిక తయారు చేయడం పనులను గుర్తించడం వాటికి తగినటువంటి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం వాటిని పై అధికారులకు పంపించడం ఇదంతా కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరిగిపోతుంది అయితే ప్రధానంగా ఉపాధి హామీలో చేపట్టాల్సిన పనులపై గ్రామ సభను ఏర్పాటు చేసి అట్లాగే సోషల్ ఆడిట్ని కూడా చేయాలని చట్టం స్పష్టంగా పేర్కొంటోంది మరి క్షేత్రస్థాయిలో ఈ ప్రణాళిక విధి విధాలు ఏ విధంగా ఉన్నాయంటారు ప్రతి గ్రామంలో దీనికి ఓ గ్రామంలో ఆ ఉపాధి హామీకి సంబంధించినటువంటి మండల స్థాయి సిబ్బంది గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారు గ్రామ సభ ఇక్కడ గ్రామ పంచాయతీకి గ్రామ సభకు తేడా ఉంటుంది గ్రామంలో ఎన్నుకోబడ్డటువంటి వార్డు సభ్యులు సర్పంచ్ వీళ్ళు గ్రామ పంచాయతీ గ్రామ సభ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో సభ్యులే అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్వచ్ఛందంగా అభిప్రాయాలు తెలియజేయచ్చు తెలియజేయచ్చు ఎవరికి ఏం కావాలి నా పొలంలో ఈ ఈ పనులు ఉన్నాయి అని ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి రైతు నాకు ఈ పని కావాలి అని అడగొచ్చు ఆ పనిని గ్రామ సభ లోపట పనుల ఏవైతే పనులు కావాలనో అందులోపట మొత్తం నమోదు చేస్తారు గ్రామ పంచాయతీ కార్యదర్శి తర్వాత ఒక సాంకేతిక సహాయకుడు క్షేత్ర సహాయకుడు తర్వాత గ్రామ సర్పంచు గ్రామ వార్డు సభ్యులు గ్రామంలో ఉండేటటువంటి అందరూ గ్రామ సభ సభ్యులు కలిసి ఇది ఈ సభను నిర్వహించుకొని తమకు ఏమేం పనులు కావాలో గుర్తిస్తారు గుర్తించి అందులో చెయ్యదగ్గటువంటి పనులని ఏ ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ గుర్తించి వాటిని మండల స్థాయిలో సాంకేతిక సహాయకుడి ద్వారా మొత్తం ఎస్టిమేషన్స్ అంచనాలు ప్రిపేర్ చేస్తారు ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఎంపిక అనేది ఎలా ఉంటుందంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి సంపూర్ణంగా కూలీలు మాత్రమే చేయగలిగేటటువంటి పనులు తర్వాత మెటీరియల్ పేమెంట్స్ ఈ మెటీరియల్కు సంబంధించినటువంటి పనులు ఈ ఇందులో పేమెంట్ కూడా కూలీలు మాత్రమే చేయగలిగేటటువంటి పనులు అరవై శాతం ఉంటాయి ఈ అరవై శాతం పనులకు వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది తర్వాత ఈ నలభై శాతం మెటీరియల్ పేమెంట్స్ లోపల అరవై శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది నలభై శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చెల్లిస్తాయి ఈ అంచనాలను బట్టి మొత్తంగా చూసుకుంటే తొంభై శాతం ఇందులోపట వేతనాలన్నీ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి అక్కడ ఆ గ్రామానికి ఏం కావాలి ఇక్కడ ఎక్కడో ఢిల్లీలో ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ప్రణాళిక మీరందరూ అమలు చేయండి అని కాకుండా ఆ గ్రామానికి సంబంధిత గ్రామానికి సంబంధించిన ప్రణాళికను అక్కడ ఏం కావాలి అనేటటువంటి విషయాన్ని ఆ గ్రామ సభ గుర్తించి మాకు ఈ ఈ పనులు కావాలి అని పై అధికారులకు పంపించి వాటిని శాంక్షన్ చేయించుకొని ఆ పనులను వాళ్ళు చేస్తారు దీనివల్ల మొత్తం ఎంతైతే మనం గుర్తించిన పనులు ఉంటాయో పనులన్నీ కూడా సంపూర్ణంగా ఆయా కూలీల ద్వారానే పూర్తి చేయడానికి అవకాశం అయితే మీరు కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఈ పథకానికి సంబంధించిన నిధుల్ని కేటాయిస్తోంది తొంభై ఇష్ పది నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం అమలుకు సంబంధించి నిధులు ఖర్చు చేస్తాయి అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఆజమాయసీ ఏ విధంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన పాత్రను ఈ సందర్భంగా మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలి ఇప్పుడు మన దేశంలో ఏ శాఖ అయినా సరే నిధులను కేంద్రం సమకూర్చి దాని యొక్క అమలు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తుందండి దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆ బాధ్యతను అప్పగిస్తుంది అందుకనే జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామస్థాయి ఇక్కడ పనులు నిర్ణయించేది నిర్వహించేది సంపూర్ణంగా గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థలను ఎవరికి పని కావాలో వాళ్ళ ద్వారానే పని గుర్తించి వాళ్లే పని చేసేటటువంటి విధంగా మనం ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఈ పథకంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అత్యంత గొప్ప విషయం అయితే ప్రధాని నరేంద్ర మోదీ సారాజ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలకు పెద్దపీట వేస్తోంది ముఖ్యంగా ప్రజల జీవన భద్రత ఆదాయ భద్రతను పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది మరి ఆ దిశగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఆరులో ప్రారంభమైంది మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకానికి ఎటువంటి మెరుగులు దిద్దారు ముఖ్యంగా లబ్ధిదారులకు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉపకరిస్తున్నాయి ఈ పథకం లోపల ఇంతకుముందు గతంలోనే మీకు చెప్పాను మొత్తం వేతనాలకు సంబంధించినటువంటి అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చి రాష్ట్రం జిల్లాకి ఇచ్చి జిల్లా నుంచి మండలానికి మండలం నుంచి కూలీలకు ఇచ్చేటటువంటి ఒక ప్రారంభంలో ఒక విధానం అనేటటువంటిది ఉండేది దాన్ని క్రమక్రమంగా అక్కడ ఉండేటటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ అమలు లోపట మరింత మంచిగా మంచి ప్రాక్టీసెస్ అనేటటువంటివి చేస్తూ పోవడం జరిగింది ఆ విధంగా లాస్ట్కి ఇప్పుడు టెక్నాలజీ అనేటటువంటి దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ సెంట్రల్ పూల్ అకౌంట్ ఉంటుంది ఎన్ఐసి ద్వారా సెంట్రల్ పూల్ అకౌంట్ ఉంటుంది ఎక్కడైతే కూలీలకు సంబంధించినటువంటి మస్టర్లను కంప్యూటర్లలో ఎంట్రీ చేయగానే ఆ ఎంట్రీని కార్యక్రమ అధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ ప్రతి మండలంలో ఉండేటటువంటి ఎంపీడీఓ వాటిని ఒక డిజిటల్ కీ ద్వారా వాటిని అప్లోడ్ చేస్తారు ఆ అప్లోడ్ చేసినటువంటి ఈ ఈ సమాచారం వెంటనే పైకి ఎన్ఐసి ద్వారా ఆ సెంట్రల్ పూల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఏ ఏ కూలీ ఎంత పని చేసిండో వాళ్ళ కూలీ విలువ ఎంత ఏంటి అది ఆ టెక్నాలజీ గుర్తించి వెంటనే బ్యాంకు ద్వారా వాళ్లకు తగ్గటువంటి కూలీని వాళ్ళ అకౌంట్కు పంపిస్తుంది అయితే ఈ పథకాన్ని మరింతగా బలోపేతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం యాభై శాతానికి పైగా వ్యవసాయ సంబంధి పనులకు ఉపాధి హామీలో మేళవించారు వ్యవసాయ అభివృద్ధికి ఈ పథకాన్ని సమన్వయం చేయడం జరిగింది మరి వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా ఉపకరిస్తుంది మొదటి నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క సంపూర్ణ లక్ష్యం వ్యవసాయ అభివృద్ధి ఎందుకంటే ప్రారంభంలోపట కూలీలు చేసినటువంటి పనులు చెరువుల్లో పూడిక తీత తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి భూముల బంజరు భూముల అభివృద్ధి చెరువుల్లో తీసినటువంటి పూడికను తీసుకొనిచ్చి వాళ్ళ పొలాల్లో వేసుకోవడం కాలువలు పంట కాలువలు తీసుకోవడం ఎక్కడైతే చెరువులకు రావలసినటువంటి ఫీడర్ ఛానల్స్ అంటే వాగులు వాటి అన్నిటి పూడిక తీయడం అక్కడి నుంచి సప్లై ఛానల్స్ అంటే కాలువల పూడిక తీయడం ఎక్కడెక్కడైతే ఈ మురికి తుమ్మ చెట్లు సర్కారు తుమ్మ చెట్లు ఉంటాయో వాటిని తొలగించి వేర్లు తీసేసి ఆ భూములన్నిటినీ కూడా వ్యవసాయ యోగ్యంగా చేసుకోవడం తర్వాత వాటర్ షెడ్ కార్యక్రమాలు మన పంట పొలాల్లో పట ఫారం పాండ్స్ తువ్వుకోవడం తర్వాత ట్రెంచెస్ కాంట్రూవ్ ట్రెంచెస్ సమతల కందకాలు సరిహద్దు కందకాలు ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ గ్రామంలో పడ్డటువంటి వర్షపు చుక్క బయటికి పోకుండా ఇక్కడనే భూమిలో కింకిపోయి అక్కడ ఉన్నటువంటి బోర్లన్నీ రీఛార్జ్ కావాలి భూగర్భ జలాల మట్టాలు పెంచడం తద్వారా ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో భూగర్భ జలాలు పెరిగినప్పుడు రైతుల యొక్క బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి అంతేకాకుండా వాగుల పైన చెక్ డ్యామ్స్ చెక్ వాల్స్ ఇట్లాంటివన్నీ కూడా నిర్మాణం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా ఉపాధి హామీ పథకం చేసింది ఇంతే కాకుండా కొన్ని గ్రామాల్లోపట రైతులు పంట పండించుకుంటే పండించుకున్న పంట బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే రహదారి మార్గాలు రహదారి మార్గాలు లేవు వేరే వాళ్ళని అడగాలి లేకుంటే తలపైన మోసుకొని బయటికి రోడ్ల పైకి తీసుకొని వచ్చి ఇది చేయాలి అట్లా రైతులు చాలా కష్టంగా ఉండేది ఆ చుట్టూ ఉన్నటువంటి రైతులందరూ కలిసి మాట్లాడుకొని ఒక రహదారిని నిర్మించుకోవడం అంటే ఈ పక్క ఆ పక్క కొంత మట్టి తీసేసుకొని కూలీల ద్వారా వేసుకొని పైన సింగిల్ లేయర్ డబ్ల్యూబిఎం రోడ్ను నిర్మించుకోవడం ద్వారా ఆ పంట పొలాలకు అన్నిటికి కూడా రోడ్డు సౌకర్యం ఏర్పడడం ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో మేము వేసాము కొన్ని గ్రామాలకు రెండు వేల ఆరు రెండు వేల ఏడు వరకు రోడ్డు సౌకర్యాలు లేవు కాలిబాటలే ఉండేవి ఆ ఊరికి పోవడం అంటే ఆ ఊరికి పిల్లనిచ్చేవాళ్ళు కూడా కారు అట్లాంటి గ్రామాలు కూడా ఉన్నాయి అలాంటి గ్రామాలకు అన్నిటికి కూడా ఎన్నో గ్రామాలకు ఉపాధి హామీ లోపట మనం వాటికి రహదారులు కూడా ఏర్పాటు చేశారు రహదారులు అంటే నేను ఒక్కడినే కాదు పాటు పనిచేసినటువంటి ఎంతో మంది ఎంపీడీఓలు వాళ్ళ కింద ఉన్నటువంటి సాంకేతిక సహాయకులు అదనపు పిఓలు క్షేత్ర సహాయకులు ఇంకా కూలీలు అందరికన్నా ఎక్కువగా మా ఊరికి రోడ్ కావాలి అందించాలి కదా చాలా కీలకమైంది ప్రధానంగా ఉపాధి కల్పనలో భాగంగా గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి శాశ్వత ప్రాధిక మన్నికైన ఆస్తులు సృష్టించడం కూడా ఒక ముఖ్యమైన అంశం మరి ఈ నేపథ్యంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు విషయంలో మన్నికైన ఆస్తులు ఎంతవరకు రూపొందించబడ్డాయి క్షేత్రస్థాయిలో పరిస్థితిని మేరే ఏ విధంగా అంచనా వేస్తారు ప్రతి చోట ప్రారంభంలోపల కూలీలను ఈ పని గురించి అవగాహన కల్పించడం కోసమని తేలికైనటువంటి పనులను అలవాటు చేసి ప్రారంభం చేసిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఫిక్స్డ్ అసెట్స్ అనే పేరుతో మన్నికైన ఆస్తులను నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇందులోపట మార్పులు అనేటటువంటివి తీసుకొని వచ్చింది ఈ మార్పులు తీసుకొని వచ్చి ప్రారంభంలో ఏ పనైనా సరే మొదటి నుంచి కూడా వ్యవసాయము ప్రధానంగా కార్యక్రమాలు జరిగినాయి ఉదాహరణకు చెక్ డ్యామ్స్ చెక్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచడం అదే రకంగా బావులను నిర్మాణం చేసుకోవడం బావులను ఫిక్స్డ్ అసిడ్ బావులు నిర్మాణం చేసుకోవడం ద్వారా ఆ బావుల ద్వారా నీటిని చేయడం తర్వాత ఫారం పాంట్స్ నిర్మాణం చేయడం ద్వారా నీటికి సంబంధించినవి తర్వాత చెరువుల యొక్క కట్టలు తెగిపోయేటటువంటి పరిస్థితిలో ఉండే బలోపేతం చేయడం బలోపేతం చేసి చెరువులు కూడా మళ్ళీ పునరుత్తేజితం చేశారు ఆ రకంగా కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ కావడంతో వ్యవసాయం చేయాలి అనేటటువంటి ఆసక్తి రైతుల్లోపట కల్పించడం జరిగింది అది ఉపాధి హామీ ద్వారా సాధ్యమైంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూరియలు తమ వంద రోజుల పని ముగిసిన తర్వాత వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వారి నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటోంది ఈ గత సంవత్సరం సంవత్సరం నర నుండి అంటే గతంలో కూడా ఒక ఇలా చేయాలి అనే ఆలోచన ఉండింది అయితే గత సంవత్సరం నుండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని అడిగారు ఏంటి అంటే వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి కుటుంబానికి వాళ్ళకి ఏదైనా స్కిల్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి కేవలం అన్స్కిల్డ్ అనేటటువంటిది కాకుండా నైపుణ్యం కలిగినటువంటి డ్రైవింగ్లో కానీ లేకుంటే మోటార్ వైండింగ్ కానీ ఈ రకంగా రెండు వంద రోజుకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి రెండు నెలల పాటు వాళ్ళకు శిక్షణ ఇచ్చి శిక్షణ వాళ్లకు ఉపాధి కల్పించడం వాళ్ళు ఉద్యోగం చేస్తానంటే ప్లేస్మెంట్ ఇవ్వడం లేదు మీన్స్ సొంతంగా మేము చేసుకుంటామంటే బ్యాంకుల ద్వారా వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆ కుటుంబం ఆ స్థాయి కన్నా అంటే అన్స్కిల్డ్ రోజుకు నూట అరవై రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించుకునేటటువంటి స్థాయి నుంచి అంతకన్నా పై స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సాంకేతిక శిక్షణ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఇంతకుముందేమో ఒక ఊరులో ఒక పది కుటుంబాలను గుర్తించేవాళ్ళు మీ పది మందిపై బాగుపడితే మిగతా వాళ్ళు కూడా మేము బాగుపడాలి అనుకుంటారు అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే వంద రోజులు పూర్తయినాయో వంద రోజులు పూర్తయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి శిక్షణ తప్పనిసరి అని చెప్పి పెట్టడం ద్వారా చాలా మటుకు ఈ కుటుంబాల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేటటువంటిది ఆ గ్రామీణ స్థాయి నుంచి కొంత పైకి భద్రత ఆదాయ భద్రత ఆదాయ భద్రత పెరుగుతుంది ప్రతి గ్రామంలోపట కూడా ఇప్పుడు గతంలో ఒక చోట మోటార్ కాలిపోయింది ఒక ఊర్లో అంటే వేరే ఊరికి తీసుకొని పోవాల్సి వచ్చేది పక్క ఊరికి ఇప్పుడు అట్లా కాకుండా ఆ గ్రామంలోనే ఒక మోటార్ వైండింగ్ చేసేటటువంటి పర్సన్ ఆ గ్రామంలోనే ఒక ఎలక్ట్రీషియన్ ఆ గ్రామంలోనే స్వయం సమృద్ధి అంటే వాళ్ళు ఆ ఊరిని దాటి దూరంగా పోయే అవసరం లేకుండా ఆ ఊరు యొక్క ఎకానమీ ఆ ఊర్లోనే పోయేటటువంటి విధంగా అంటే ఈ ఊరు ఎకానమీ మార్పు ముఖ్యమైన మార్పుగా మన ముఖ్యమైన మార్పు చాలా పెద్ద మార్పుగా దీన్ని చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్ద మార్పు ఫలితం చాలా పెద్దగా ఉంటుంది అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా అమలవుతోంది దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రియాశీలత ఏ విధంగా ఉందంటారు అన్ని అన్ని రాష్ట్రాల్లాగానే తెలంగాణ రాష్ట్రం కూడా దీని యొక్క ఫలితాలను పట్టుకోవడం లోపల చాలా వేగంగానే పరిగెత్తుంది దాదాపుగా డెబ్బై రెండు రకాల పనులు రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నాయి అవునండి దేశం మొత్తం లోపల మనకు రెండు వందల అరవై రకాల పనులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు రకాల పనులను వీళ్ళు గుర్తించి రకరకాల ఆయా జిల్లాను బట్టి ఆయా నర్స నైసర్గ స్వరూపాన్ని బట్టి ఆయా ప్రాంతాన్ని బట్టి అక్కడికి అవసరమైనటువంటి పనులను వీళ్ళు గుర్తించి చేస్తూ పోతూ ఉన్నారు ఇందులోపట ఈ మధ్యలో వచ్చినటువంటి ప్రధానమైన మార్పు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది ఏ పని చేసినా కూడా అందులో సగం వ్యవసాయానికి సంబంధితమైనటువంటి పనులు సింహభాగం చేసి ఆ తరువాతనే మిగతా పనులను చేయాలి అనేటటువంటి ఒక నిబంధన పెట్టడం ద్వారా వ్యవసాయ రంగం శక్తి సామర్థ్యాలను పెంచుకోవడమే కాకుండా వ్యవసాయ రంగం ద్వారా ఆర్థిక స్థితిగతులు అనేటటువంటివి పెరిగేటటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అయితే సమగ్ర భూమి అభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి మరి భూమి అభివృద్ధికి ముఖ్యంగా బంజర భూముల అభివృద్ధికి బీడు భూముల అభివృద్ధికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను రమేష్ గారు నేను రెండు వేల ఏడవ సంవత్సరంలో ఎంపీడీఓగా ఛార్జ్ తీసుకొని మాగనూర్ మండలం అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా రాయచూర్ కర్ణాటక బార్డర్లో ఉండేది అక్కడికి నేను పోయినటువంటి సమయం లోపట అక్కడ లేబర్ రిపోర్ట్ ఒక పన్నెండు వందలు అక్కడికి పోయిన తర్వాత ఆ పథకం అంటే అప్పుడే తెలుసుకొని ఇచ్చేసేసుకొని ఈ గ్రామ ప్రజలకు పూర్తిగా బార్డర్ మండలం వీళ్ళకి ఏం చేయగలము అనేటటువంటిది నా యొక్క క్షేత్ర స్థాయికులు సాంకేతిక స్థాయికులు అందరితో కలిసి కూర్చొని సర్పంచులతో కూర్చొని మాట్లాడిన తర్వాత మీకు ఏమేమి కావాలి అని అడిగితే మా గ్రామం సమగ్ర అభివృద్ధి చెందాలి ఎట్లా ఏం చేద్దాం అంటే సార్ మీ ఊర్లో ఉన్న భూమి మొత్తం ఎంత పదహారు వందల ఎకరాలు ఎంత సాగుబడిలో ఉంది ఐదు వందల ఎకరాలు మిగతా ఎందుకు సాగుబడిలో లేదు ఆ గ్రామాన్ని పోయి సోషల్ మ్యాపింగ్ చేశాం అంటే ఆ గ్రామం మొత్తం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ సోషల్ మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ సోషల్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ సాగుబాటు అవుతుంది ఎక్కడెక్కడ సాగుబాటు అవుతలేదు సాగుబాటు కాని ప్రదేశాలను మేము విజిట్ చేయడం జరిగింది సందర్శించడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ ఎందుకోసం సాగైతలేదు అంటే అంత సర్కారు తుమ్మ చెట్లు రాళ్ళు ఇట్లాంటివన్నీ ఉండి చాలా మటుకు భూమి ఇదైతుంది ఈ సర్కారు తుమ్మ చెట్లను తీయడం రాళ్లను తీసేయడం ఈ భూమిని ఇంకా సారవంతం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా మనకు ఉపాధి హామీ ప పథకంలో ఉన్నాయి వీటన్నిటిని ఎక్కడెక్కడ ఎవరి భూమికి ఏ రైతు భూమికి ఏం చేయగలం అనేటటువంటి ఒక పట్టిక తయారు చేసి వాటన్నిటికి ఇమీడియట్గా మంజూరు తీసుకొని జిల్లా కలెక్టర్ గారి ద్వారా దృష్టికి తీసుకొని వచ్చి అవన్నీ వారు మీరు చేస్తామంటే మాకు ఇంకా చాలా సంతోషమని చెప్పడం జరిగింది ఒక సంవత్సరం లోపల దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాల భూమిని మేము సాగుబాట్లకు తీసుకొని వచ్చాము అద్భుతం ఈ రకంగా అంటే నేను నే ఒక్కడినే కాదు ప్రతి ఎంపీడీఓ ప్రతి ఎంపీడీఓ కొన్ని వేల ఎకరాలు ప్రతి మండలంలో వేల ఎకరాలు సాగుబాట్లోకి తీసుకొని రావడం ద్వారా ఇది చూసి చాలా చిన్నగా అనిపిస్తుంది ఒక ఒక ఎకరా సాగుబాటు తీసుకొస్తే ఏమవుతుంది రైతుకు ఒక ఐదు వేలు వస్తాయి ఒక పంటకు ఒక సంవత్సరానికి రైతుకు ఐదు వేలు వస్తాయి ఒక ఊర్లో వంద ఎకరాలు ఉంటే ఐదు లక్షలు ఒక గ్రామం గ్రామ ఆదాయం పెరిగింది మండలం ఆదాయం పెరిగింది జిల్లా ఆదాయం పెరిగింది రాష్ట్ర ఆదాయం పెరిగింది దేశ ఆదాయం జాతీయ ఆదాయం పెంచాం అంటే ఇక్కడ మేము చేసినటువంటి పని సామాన్యమైంది కాదు రైతుల ఆదాయం పెంచడమే కాకుండా జాతీయ ఆదాయాన్ని కూడా మేము పెంచాం జాతీయ ఆదాయాన్ని పెంచడం ద్వారా విదేశాల మీద ఆధారపడేటటువంటి పని తగ్గిపోయింది అట్లా ఇప్పటికి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రభుత్వం అదే చెప్తున్నాను కదా యాభై శాతం పైగా వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏ రకంగా వ్యవసాయంలో అత్యధిక ఫలసాయాన్ని తీసుకొని రాగలుగుతాం మన ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి తదనుగుణంగా ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చే అవకాశం వచ్చే అవకాశం పూర్వకాలంగా కనీస వేతనాల చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రకారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు చెల్లించాలని చట్టం స్పష్టంగా చెబుతోంది అయితే కొన్ని రాష్ట్రాల్లో వేతనాలు సరిగ్గా అందట్లేదని అట్లాగే తారతమ్యాలు ఉన్నాయని వేతనాల జారీలో కాస్త జాప్యం జరుగుతున్నటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఈ అన్ని ఫిర్యాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించాలి ముఖ్యంగా లబ్ధిదారులకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలి కేంద్రం ఆల్రెడీ ఆ అంశాల పట్ల ఆల్రెడీ దృష్టి సారించిందండి మొత్తం టెక్నాలజీకి అనుసంధానం చేయడం జరిగింది ఇప్పుడు లేట్ అయ్యింది అంటే ఆధార్ కార్డు సమస్యను అకౌంట్ సమస్యను లోపల ఉన్న అక్షరాల సమస్యను ఏదో టెక్నికల్ ప్రాబ్లమే ఉంటుంది తప్ప ఎన్ఐసి ఎప్పుడైతే ఎన్ఐసి సాఫ్ట్వేర్కు అమలు చేయడం ద్వారా ఎన్ఐసి ఎన్ఆర్ఐజిఎస్ సాఫ్ట్వేర్కి ఎప్పుడైతే అమలు చేయందో చేయడం జరిగిందో అప్పటి నుంచి వేతనాల విషయంలోపట ఎలాంటి జాప్యం అనేది లేదు జాప్యం ఉంటే మొదట నంబర్ వన్ వాళ్ళ కూలీలు సరిగ్గా వాళ్ళ యొక్క పేర్లు ఇవ్వకపోవడం జాబ్ కార్డుకు తర్వాత ఆధార్ కార్డుకు తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అకౌంట్కు ఏమన్నా తేడాలు అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టంగా ఒక నిర్ణయం చేసింది ఒక సిఫార్సు కూడా చేసింది ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలి అలా వేతనాలు చెల్లించకపోవడం అంటే కఠోరంగా నిబంధనలు ఉల్లంఘించడం అని కూడా స్పష్టం చేసింది మరి ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అవన్నీ పరిగణనలోకి తీసుకొని వ్యక్తుల యొక్క భాగస్వామ్యాన్ని తగ్గించి టెక్నాలజీ భాగస్వామ్యాన్ని పెంచడం జరిగింది గతంలో గతంలో కేంద్రం నుంచి రాష్ట్రము రాష్ట్రం నుంచి జిల్లా జిల్లా నుంచి మండలము మండలం నుంచి ఇవంతా సమయ భావన ఇదంతా కాబట్టి సెంట్రల్ పూల్ అకౌంట్ అనేటటువంటిది ఒకటే అకౌంట్ ఓపెన్ చేసి అదే అకౌంట్కు అందరు కూలీల యొక్క అకౌంట్లను అనుసంధానం చేసి ఒక టెక్నాలజీ ఇక్కడ నుంచి పేమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా పేమెంట్ రావడం ఏడాదిలో కనీసం వంద రోజులు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ నిరుపేద నిరుపేదల జీవితాల్లో సరికొత్త వెలుగుల్ని నింపుతున్న ఈ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతంధులు ఇంకా ఏ విధంగా ఉండాలి ప్రధానంగా గ్రామీణ నిరుపేదలు ఈ పథకాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని తమ కాళ్ళపై తాము నిలబడటానికి జీవన భద్రత అలాగే ఆదాయ భద్రత చేకూర్చుకోవడానికి ఎటువంటి ముఖ్యాంశాలను గమనంలోకి తీసుకోవాలి అయితే ఇప్పటికీ కూడా ఈ పనిపైన గ్రామాల్లో కొంతమంది వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యవసాయం పనులు ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయానికి కూలీలు రావడం లేదన్న ఉద్దేశంతో అక్కడంతా ఉత్తది పోయి ఇది చేసేస్తే పేర్లు రాసి వస్తే డబ్బులు వస్తాయి అది ఇది అని అనుకుంటున్నారు అది తప్పు ఇక్కడ కూలీలు కొలత ఆధారంగా వాళ్ళకు కూలీ చెల్లించబడుతుంది సాంకేతిక సహాయకులు క్షేత్ర సహాయకులు ఎన్ క్షేత్ర సహాయకులు మేటీలు ఎంత కూలీ చేయాలి అనే విషయాన్ని ముందే గుర్తిస్తారు ఆ రోజుకు అంత కూలీ చేస్తేనే పని పని చేస్తేనే అక్కడ కూలీ జరుగు వస్తుంది లేకుండా రాదు ఇది ఖచ్చితంగా ఎక్కడ మీరు అన్నారు ఇంతకుముందే సోషల్ ఆడిట్ వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని ఎక్కడెక్కడ ఏం పని చేసిండ్రో సోషల్ ఆడిట్ వాళ్ళు వచ్చి కొలతలు తీస్తారు ఒకవేళ ఇప్పుడు వంద రూపాయలు వచ్చే చోట నూట యాభై రూపాయలుగా ఏ టెక్నికల్ అసిటెంట్ని ఇచ్చిండు అంటే సోషల్ లో తీసినటువంటి కొలతలో తేడా వచ్చిందంటే గా ఆ టెక్నికల్ అసిస్టెంట్ దానికి సంబంధించి మళ్ళీ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా కేసెస్ కూడా బుక్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పని ప్రారంభంలోపట కొంత అవగాహన లోపంతో కొన్ని జరుగుతుంటాయి రాను రాను తొలగించుకొని ముందరికెళ్తూ కార్యక్రమం చాలా పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి ఒక నిర్ణీతమైనటువంటి బడ్జెట్ అనేటటువంటిది లేదు ఎంతైనా చేసుకోవచ్చు ఒక టెంటేటివ్గా గా ఇంత బడ్జెట్ ఇస్తారు లేదు నాకు ఇంకా ఎక్కువ అవసరం అంటే వేరే బడ్జెట్ పెంచుకొని వెళ్ళిపోయేటటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉపాధి హామీలు అంటే వేరే ఏ స్కీమ్లో లేదు ఇందులో మాత్రమే ఉంది కాబట్టి ఎంత చేసుకుంటే గ్రామీణ ప్రాంత రూపరేఖలన్నీ కూడా అవకాశం మార్చివేయచ్చు ఒక్కటే మనం అంటాం కదా అక్షయ పాత్ర ఉపాధి హామీ పథకం అంటే దీని ఒక అక్షయ పాత్ర అనొచ్చు అందరికీ పని లభించాలి అందరికీ ఉపాధి దక్కాలి అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది ప్రధానంగా గ్రామీణ భారతం సమగ్రంగా వికాసం చెందాలి గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించాలి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది అందుకు అనుగుణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టవంతంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తోంది మరి మరో కేంద్ర ప్రభుత్వ పథకం విశేషాలతో మళ్ళీ వికాస భారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాదిరాజు హరినందనరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం నమస్కారం